రామారావు గారు సావిత్రి గారు అన్నా చెల్లెలు చేసిన రక్త సంబంధం సినిమా కదా, దాని రైటర్ ముళ్ళపూడి వెంకటరమణ. కానీ దానికి కూడా నాన్నగారు పనిచేశారు, కానీ టైటిల్ కార్డ్స్ లో మాత్రం వేయలేదు అని. వేయలేదు నాన్నగారు చాలా సీన్లు, దాంట్లో సెంటిమెంటల్ సీన్లు చాలా సీన్లు నానే రాసింది. నాన్న రాసిన కథ ముళ్ళపూడి వెంకటరమణ గారు అంటే మామూలుగా అయితే నాన్నగారి మనస్తత్వానికి ఆయన వ్యక్తిత్వానికి ఇంకో రచయిత పనిచేసే దానికి ఈయన చేరి కదా. ఒక రచయిత పనిచేయటం కదా, అక్కడ ఏం జరిగిందంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు రాశారు, ఆ డెప్త్ వీళ్ళకి సరిపోలా. మధుసూదన్ రావు గారు డైరెక్టర్, డైరెక్టర్ సరిపోలా. నాన్నగారు అప్పటికి మధుసూదన్ రావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు రైటర్ అవడానికి ముందు. అవునా? కేబి తిలక్, మధుసూదన్ రావు గారు, కేఎస్ ప్రకాశ్ రావు వీళ్ళ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు. ఓకే ఓకే. సో మధుసూదన్ రావు గారికి నాన్న రచన ఇది తెలుసు. సో అందుకనే ఏంటంటే ఆయన రాశారు, ఆయన బాగా తృప్తిగా లేదు మళ్ళీ మీరు రాయండి అంటే ఆయన ఇబ్బంది పడతా. ఆయన దాంట్లో సెంటిమెంటల్ అనేప్పుడు ఆయన స్టైల్ కాదు అసలు, యాక్చువల్గా ముళ్ళపూడి వెంకటరమణ గారి స్టైల్ కాదు. దాంట్లో ఉన్న సీన్స్ చూస్తే మీరు వాళ్ళిద్దరి మధ్య హెవీ సీన్స్ ఉంటాయి, హెవీ సీన్స్ ఉంటాయి. అవి ఆయన భాష పదజాలం కాదు, ఆయన భావజాలం కాదు, ఆయన స్టైలు కాదు. కాబట్టి సినిమాకి రైటర్ కనుక ఆయనతో రాయించారు, అది తృప్తి లేదు ఇది, అందుకని నాతో రాయించారు. నాతో రిక్వెస్ట్ మీద నాకు రాసిపెట్టు ఈ సీన్లు అన్నారు. వీ కుదిరితే టైటిల్స్లో ఇద్దరు పేర్లు వేస్తాం, లేకపోతే లేదు ఏమనుకోవద్దు అని అడిగారు. నాన్న మీ ఓకే, నాన్న ఎప్పుడైతే ఆ మాట అడిగారు నాన్న దగ్గర ఎట్లా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు మాట్లాడారు అనుకోండి, పైగా గురువు ఆయన గురువు అదే అసలు స్ట్రైట్ నాన్న ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు అడిగారు, మీరు రాసివ్వండి మీ పేరు వేయం ఏమేయం దయచేసి మాకు హెల్ప్ చేయండి అన్న అనుకోండి, రాసిచ్చేస్తాం. కానీ మోసం చేస్తే నడి రోడ్లో నిలబెడతారు వాడు ఎంత తోడైనా సరే. ఎంత తోడైనా నమ్మ ఆయనకు మోసం చేశారు, ఆయన వృత్తిలో ఆయనకు మోసం చేశారంటే 10 మందిని నిలదీస్తాడు. అదే ఆయన దగ్గర ఉన్న క్లైమాక్స్ అంతా కూడా నాన్నగారు, నాన్నగారు మొత్తం క్లైమాక్స్. అలాగే కృష్ణగారి సినిమాలు చాలా సినిమాలకు నాన్నగారు క్లైమాక్స్, కృష్ణగారి సినిమాలు చాలా సినిమాలకు ఏది టైటిల్స్ లో పేరు పడలేదు. కృష్ణ కోసం కృష్ణ కొంచెం మహారాజు కొంచెం ఆ క్లైమాక్స్ రాసి పెట్టావు కొంచెం అంటే ఈయన మొత్తం లైన్ వేసి ఆ క్లైమాక్స్ కృష్ణగారికి నాన్నగారికి రామారావుకి నాన్న రాసే రిధం వాళ్ళిద్దరికి బాగా. అందుకనే తక్కువ సినిమాలు నాగేశ్వరరావుకి 3 4 సినిమా దొరబాబు రాజకీయ చదరంగం హేమహేమిలు ఇలాంటివి చెప్తే ఈవెన్ రాజకీయ చదరంగం హేమహేమిలు కూడా పద్మాలయ వాళ్ళ హిట్లు తక్కువ. దొరబాబు బయట సినిమా దొరబాబు రాసింది. శోభన్ బాబుకి కిలాడి బుల్లుడు మా సొంత సినిమా దేశం అంటే మనుషులు ఇలా చెప్తే రామారావు నాగేశ్వరరావుకి ఆ టైంలో ఎక్కువ సినిమాలు నాన్న పడింది. ఎందుకంటే వీళ్ళ రిధం నాన్న డైలాగ్ రిధం వాళ్ళకి బాగా పవర్ఫుల్ పవర్ఫుల్ ఎక్కువ రిధం వాళ్ళకి ఎక్కుద్ది. ఇప్పుడు బాగా దాంట్లో మీరు బందిపోట్లు ఇప్పటికి చెప్పుకుంటారు ఫ్యాన్స్, ఆనాడు నీ పాప ముప్పటిన నాడు, ఈనాడు నువ్వెవరినైతే అవమానిస్తున్నావో వాళ్ళ ఎదుటే కుక్కను చంపినట్లు చంపుతాను, ఈ ఒక్కొక్క అస్థి పంజరం ఒక్కొక్క ప్రచండ రాహువైని రాజభవన పునాదులు పెళ్ళగిస్తారు స్వస్తి మెట్లు ఎక్కుతాడు. ఇది ఈ ఈ రిధము వింటామంటే మీకు భాష తెలియనోడు కూడా తగది మీ తక్క తగ్గ తగ్గ మీ తగ్గ తగ్గ అలా ఉంటుంది అన్నమాట, ఆ రిధం ఉంటుంది. అది వాళ్ళకి బాగా రామారావు గారికి కృష్ణ గారికి ఆ రిధము మహారాజు రాస్తే ఒక రిధం ఉంటుంది, మనం చెప్పడానికి ఒక ఊపు ఉంటుంది అని. అట్లాగూ సెంటిమెంట్స్లో కూడా సెంటిమెంట్లో మళ్ళీ జానపద నాన్నగారు ఆల్రౌండ్ రైటర్ అండి, ఎవరు లేరు అంత అలాంటి రైటర్. జానపదాలు బందిపోటు కంచుకోట రణభేరి విజయసింహ సింహాసనం సూపర్ హిట్లు, విలేజ్ సినిమాలు పెత్తందారులు పాడి పంటలు భోగిమంటలు రైతు పాత్రం ఇలాగ విలేజ్ సూపర్. పౌరాణికాలు కురుక్షేత్రం సతీ అరుంధతి 2 సూపర్ హిట్లే. అలాగే సోషల్ క్రైమ్లు టక్కర దొక్క తిక్క దొక్క పక్క సాధిస్తా రామారావు గారి సినిమా అది కూడా నాన్నగారు నేనే మొనగండి ఫుల్ నాన్న రాసింది. ఇది లాస్ట్లో సరే పేరు వేశారు ఒక దాని గురించి నేనే మొనగండి. అనదమ్ముల సవాలు ఇద్దరు అసాధిలే రామ్ రాబర్ట్ రహీమ్ ఇలాగూ సోషియో క్రైమ్స్ అన్నీ అన్ని యాంగిల్స్ లవ్ ట్రాక్ జన్మ జన్మబంధం లవ్ ట్రాక్ రాశారు. అట్లా మళ్ళీ గౌరీ గౌరీ ఇలాంటి పల్లెటూరు నేపథ్యంలో గౌరీ స్నేహబంధం ఇట్లా ఆల్ ఆల్ నవరసాలు సూపర్ హిట్లు రాసిన రైటర్ నాన్న ఒక్కరే. చివరిలో మళ్ళీ ఆఖరిలో మళ్ళీ శాంతి సందేశం రాశారు కృష్ణగారు శాంతి అలా నవరసాలు నవరసాల్లోనూ రాసి సూపర్ హిట్లు చేసిన రచయిత బహుశా మా నాన్నగారు ఒక్కరే. ఎందుకంటే ఘనంగా చెప్పడం అని కాదు, గర్వంగా చెప్పడం అని కూడా కాదు, చాలా ఖచ్చితంగా చెప్ప. ఎందుకంటే ఈ మిగతా రైటర్స్ అందరూ గొప్ప రైటర్స్ కాదండి. కాకపోతే ఒక నరసరాజు గారు ఒక హ్యూమరస్ సోషియో హ్యూమరస్ సోషియో అది అంతే, అంతకుమించి ఆయన వేరే
పౌరాణికలు ఎప్పుడు రాయలేదు, ఆ స్టైల్ కూడా కాదే. ఆత్రేయ గారు భగ్న ప్రేమికుడు, ప్రేమ ఆటలు తప్పితే ఇంకోటి ఒప్పుకునేవాడు కూడా కదా ఆయన. ఆరుద్ర గారు ఎక్కువ క్రైమ్ ఎక్కువ, ఆరుద్ర గారు క్రైము అలాంటివి. నాన్న రాసినట్టు ఆల్రౌండ్ ఆల్ రసాలలోనూ అన్ని రకాల అన్ని జానర్ సినిమాలు అన్ని జోనల్ సినిమాల్లోనూ రాసి హిట్లు చేసింది నాన్నగారే. ఆ క్రెడిబిలిటీ నాన్నదే, అందుకనే ఆయన పట్టుగా ఉండేవారు. నా పేరు మీ డబ్బు కాదు, నా పేరు 10 కాలాల పాటు చెప్పుకోవాలి, నా రచయితగా నేను నా నేను మరణించగానే నా పేరు కూడా కాలగర్భంలో కలిసిపోయేటట్టు కాదు, నా పేరు నేను మరణించినా కూడా నా మనిమనోల దాకా కూడా నా పేరు క్యారీ అవ్వాలి, సినిమా ఫీల్డ్ ఉన్నంతకాలం నా పేరు క్యారీ అవ్వాలి అనే పట్టుదల మొదటి సినిమా నుంచి ఉంది. ఓకే, కొంతమందికి ఏంటంటే ఒక 2-3 కొంచెం సక్సెస్ అయ్యి హిట్ వచ్చినాక ఈ పేరు కాపాడుకోవాలండి. ఆయనకి అది కాదు, అడుగు పెట్టేటప్పుడే నేను పేరు సాధిస్తాను, నా పేరు నిలబెట్టుకుంటాను చేస్తాయి కానీ నమ్మకం మొదటి అడుగు పెట్టారు ఆయన. అట్లాగే ట్రావెల్ చేశారు, అందువల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, ఎనీథింగ్ ఆయన రెడీ టు తట్టుకున్నాడు. దేని చేసేవాడు కాదు. సీతారామరాజు సినిమా లెక్క తీసుకుంటే సీతారామరాజు సినిమా వల్ల మా నాన్నగారు ముఖ్యులైన ముగ్గురు పోగొట్టుకున్నారు. ఆ సినిమాలో ఎవడు సాహసించడు ఆ పని చేయడానికి. సీతారామరావు సినిమా నాన్న రాస్తాను అనగానే అప్పటికి నాన్నగారి దగ్గర శాంతినికేతన్ మరి ఇంకో నవల 2 నవళ్ళు రామానాయుడు గారు నాన్న దగ్గర ఓకే పంపించారు స్క్రిప్ట్ రాయమని. రాస్తున్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. దొరబాబు సినిమా ఇంటర్వెల్ దాకా డైలాగులు రాశారు. రామారావు గారి సినిమా 4 సినిమాలు తిరిగిపోతు రాముడు ఇలా 4 సినిమాలు మా నాన్న స్క్రిప్ట్ నాన్న దగ్గర ఉన్నాయి. స్క్రిప్ట్స్ పని జరుగుతున్నాయి, రోజు సిట్టింగ్ జరుగుతున్నాయి, ఒకళ్ళప్పుడు షూటింగ్ ఎప్పుడు షూటింగ్ ఎవరికి ముందు వాళ్ళని జరుగుతూ ఉన్నాయి, డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. సీతారామరాజు అనౌన్స్ చేయగానే ఒక రామారావు గారు కోపం వచ్చింది. రామారావు గారు కృష్ణను పిలిచి మాట్లాడారు, కృష్ణ చెప్పాల్సి చెప్పేశారు. నాన్నను పిలిచి బ్రదర్ మీరు రాయొద్దు అన్నారు. కాదన్న గారు నేను రాయొద్దు చెప్పేసి, ఎందుకంటే రామారావు గారికి నాన్నగారికి ఆ స్క్రిప్ట్ మీద డిస్కషన్ జరిగింది గతంలో. ఒక 5-6 ఏళ్ల క్రితమే డిస్కషన్ జరిగింది. ఓకే, జరిగినప్పుడు ఆయనకి కాన్ఫిడెన్స్ రాలా. ఓకే బ్రదర్ ఇది డాక్యుమెంటరీ అవుతుంది బ్రదర్, 2 క్యాంపులు, ఒకళ్ళు విప్లవం అంటారు, మరొకళ్ళు అనర్చన్ అంటారు, 16,000 అడుగులు అప్పుడంతా 16,000 అడుగులు ఏం చెప్తాం బ్రదర్ 2 క్యాంపుల మీద. అన్నగారు 2 క్యాంపులు అనేది దీన్ని ఎమోషనల్గా తీసుకెళ్తాను, నేను 16 రకాలుగా విప్లవం చెప్తాను, 16 రకాలుగా వాళ్ళ స్ట్రాటజీలు చెప్తాను, ఇది బ్రహ్మాండంగా వెళ్తుంది అంకులు, ఏం బ్రదర్ అంత కాషాయ వస్త్రాలు డ్రై ఏముంటుంది అని ఆయన కొంచెం డౌట్ ఎక్స్ప్రెస్ చేసి ఆపాడు. అది సో నాన్నని ఈ సందర్భంలో దేవుడు చేసిన ఫంక్షన్లో నాన్నతోటి అనౌన్స్ చేయించారు కృష్ణ గారు. ఓకే, వీళ్ళు కృష్ణ గారికి నాన్నగారికి ఆ సినిమా తీయాలని మీద ఎందుకు పట్టు అంటే ఏమని కృష్ణ గారు ఏమని అనౌన్స్ చేయించారు చెప్తా. అసలు ఆ సినిమా నేపథ్యం రామచంద్రరావు గారి డైరెక్షన్లో నెల్లూరు కాంతారావు గారు నిర్మించిన అసాధ్యుడి సినిమాలో ఒక చిన్న బ్యాలేలో కృష్ణ గారు సీతారామరాజుగా చేశారు. నాన్నగారు రైటరు, నాన్నగారు రైటరు, రామచంద్రరావు గారు డైరెక్టరు, కృష్ణ గారు హీరో. సో అది చేసినప్పుడు దాంట్లో ప్రజల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది గెటప్కి. కృష్ణ భలే ఉన్నాడు, భలే ఉన్నాడు సీతారాం. సో ఫుల్ లెంగ్త్ సినిమా తీయాలని అప్పుడు పడింది కృష్ణకి బీజం. తర్వాత రకరకాల కారణాల వల్ల రకరకాలు జరగకుండా పోయింది. సీతారామరాజు దేవుడు చేసిన తర్వాత సీతారామరాజు అనేది అనౌన్స్ చేయాలని తప్పని పట్టుకుంది రామచంద్ర. అదే డైరెక్టర్ రామచంద్రరావు దేవుడు చేసిన అదే మహారథి చేయాలని ఉంది. నాన్న అప్పటికప్పుడు ఆ మధ్యలో కూడా నాన్నతో డిస్కషన్లో సీతారామరాజు మీద నాన్నగారికి ఉన్న అవగాహన ఆయన రీసెర్చి ఇవన్నీ కూడా మైండ్లో ఉండి చేద్దామన్నారు. చేద్దామని ఇది నాన్నగారిని అనౌన్స్ చేయమన్నారు స్టేజ్లో. ఓకే, అప్పుడు దేవుడు చేసిన 100 డేస్ ఫంక్షన్ రామారావు అప్పటికే విషయం తెలిసిపోయింది, అలిగి రాలా ఆయన ఫంక్షన్. శ్రవణ్ బాబు, నాగేశ్వరరావు వాళ్ళిద్దరు చీఫ్ గెస్టులు, రామారావు గారు రావాలి. రామారావు గారు ఆయన సినిమా, ఆయన సినిమా కూడా కదా, రావాలి ఆయన. బట్ ఆయన కావ అప్పటికే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది సీతారామరావు తీయబోతున్నాడు అని, కోపం వచ్చేసింది ఆయనకి, రావాలి. సో నాన్న అనౌన్స్ చేశారు, నభూతో నభవిష్యతి అపూర్వము అనితర సాధ్యము అన్నట్టు నేను రాస్తాను, కృష్ణ సోదరులు తీస్తారు, ఇట్ విల్ బి ఏ మ్యాగ్నమ్ ఓపస్ ఆఫ్ ఏ మూవీ అని స్టేజ్ మీద అనౌన్స్ చేస్తారు. ఇక అది కూడా వెళ్ళిపోయింది దానికి. ఏమిటి ఏమిటి బ్రదర్ ఇలా అనౌన్స్ చేశారు ఇలా అని మర్నాడు పిలిచారు, వెళ్ళారు. నాన్న ఒకటే చెప్పారు, అన్నగారు మాట తప్పని మహారథి నేను, ఇప్పుడు కూడా మీరు తీస్తాను అంటే కృష్ణకి చెప్పేస్తా. కృష్ణ నాన్నటితో నేను అనౌన్స్ చేశారు, కానీ రామారావు గారు తీస్తానంటున్నారు. ఆయన తీస్తుంటే
నేను ఆయనకి తప్ప ఎందుకంటే ఆయన ముందు ఆయనతో డిస్కషన్ జరిగింది కానీ ఆయనకి రాయాల్సి వస్తుంది. ఆయనకి తీస్తున్నప్పుడు ఆయనకి రాస్తాను కానీ నేను రాయలేను అని చెప్తా, మాట తప్పుతా. కానీ నేను మేము తీస్తాము, తీయం తర్వాత బ్రదర్ మీరు అది ముందు రాయకండి అన్నాడు. అది సారీ అన్నగారు, మీరు తీస్తాను తీయను అది మానేయనంటే నేను మానేయలేను. మీరు తీస్తానంటే మానేస్తాను, లేకపోతే నేను అది రాస్తాను. ఎందుకంటే నా జీవితాశయం, ఆ రోజున అన్నమాట జీవితాశయం, అల్లూరి సీతారామ నా జీవితాశయం. ఎన్ని కంచుకోటలు రాసినా, ఎన్ని పెత్తందాలు రాసినా, ఎన్ని బందిపోట్లు రాసినా, ఎన్ని దేవుడు చేసిమలు రాసినా, నా పేరు కాలగర్భంలో కలిసిపోతుందే కానీ చిరస్థాయి కానీ. సీతారామరాజు అనే సినిమా నాకు అంత విశ్వాసం ఉంది కదా, ఆ సినిమా నేను రాస్తే నేను రాస్తాను. ఆ సినిమా తెలుగు చలనచిత్ర ఉన్నంతకాలం ఆ సినిమా ఉంటుంది. ఆ సినిమా ఉన్నంతకాలం మహారథి అనే పేరు నిలబడుతుంది, చిరస్థాయిగా ఉంటుంది. నా మునిమనవులు కూడా చెప్పుకునే స్థాయికి ఆ కీర్తి నాకు వస్తుంది. నాకు అది ఆ కీర్తి, నీ రైటర్గా సినిమా రైటర్గా కేవలం ఏదో 4 సినిమాలు రాశారు కాదు, ఆ కీర్తి స్థాయి నిలబెట్టుకోవాలి కనుక నేను వదిలిపెట్టుకోలేను అన్నగారు. మీ ఇష్ట బ్రదర్ ఆలోచించన్నారు, అలాగే వచ్చారు. ఇక దాంతో ఆ దెబ్బతో రామారావు గారు పోయారు. ఎప్పుడు కలిసి పనిచేయాలి తర్వాత మనిషికే, తర్వాత చివరి రోజులు రాజకీయాలని, మళ్ళీ చివరి రోజులు ఆయన చనిపోయేటప్పుడు నాన్నగారే మళ్ళీ బాల్యమిత్రుడిగా రోజు సాయంకాలం వెళ్ళటం, నాన్న ఒక గంటలు పెట్టితే బ్రదర్ మీకోసం వెయిట్ చేస్తాను, అవన్నీ మళ్ళీ మామూలు సినిమాగా రాయాల, సినిమాగా మళ్ళీ ఆయనతోటి పనిచేయలేదు అడగరు. ఇప్పుడు విషయం ఎట్లంటే నాన్నగారి క్యారెక్టర్ కూడా ఎవరిని వెళ్ళి నాకు సినిమా ఇవ్వండి అని అడిగే యాటిట్యూడ్ కాదు. మన దగ్గర విద్వత్, మన దగ్గర ఉన్న విద్వత్తుకు వస్తే వస్తారు, వచ్చేవాళ్ళు వస్తారు, వచ్చిన వాడు అదృష్టవంతుడు ఇలా ఫీల్ అవుతాడు ఆయన. నా సినిమా నా దగ్గరికి వచ్చి నాతో పని చేయించుకున్నాడు వాడు అదృష్టవంతుడు.